give it to me. I'll give it. ఒరా బావా, హాయ్ రా సంపంగి. నీకే ఫోన్ చేద్దాం అనుకుని ఎంతలో నువ్వు ఫోన్ చేసావురా? అరే నాకు మంచి సామెత వచ్చింది, చెప్తాయినే. అందం ఇవంక లాంటిది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. కానీ జ్ఞానం మెట్రో ట్రైన్ లాంటిది, లేట్గా వచ్చినా జీవితాంతం మంతనే ఉంటుంది. ఎలా ఉంది బావ సామెత? భలే ఉందిరా సామెత, జస్ట్ ఇందాకే వాట్సాప్లో కూడా చదివా. సర్లే, ఎంతకీ ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. ఏం లేదురా, నేను నిన్న ఒక స్వామీజీని కలిశాను. అబ్బో, అలాగైతే నేను పర్సనల్గా గతి మహేష్ని కలిశాను. అయితే ఏంటి? అయితే అంటావేంట్రా, ఆయనకు చాలా మహిమలు ఉన్నాయి. అబ్బో, ఏటా మహిమలు? ఏం మహిమలా, ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు రా. ఏడ్చావులే, ఆడికి ఈతరాదేమో, అందుకే నడిచాడు. కరెక్టేరా, పాపం ఆయనకి ఈత రాదనుకుంటా. సర్లే ఉంటా, మళ్ళీ మాట్లాడదాం. ఎరా రింగిల్ రూథర్ఫోర్డ్, ఏంటి సంగతులు? నువ్వే చెప్పాలరా డైరీ మిల్క్, కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు కూడా చేసుకున్నావు కదరా. అవును కదా, మర్చిపోయాను బావా, థ్యాంక్ యూ రా గుర్తు చేసినందుకు. నీ బావా, ఈ మధ్య నాకు తెలివి చాలా ఎక్కువ అయిపోయిందిరా. అవునా? మొన్న హనీమూన్ కి నా భార్యను తీసుకెళ్లకుండా నేను ఒక్కనే వెళ్ళొచ్చాను రా, సగం డబ్బులు మిగిలిపోయాయి. అలాగైతే నేను తెలివితేటలకే బ్రాండ్ అంబాసిడర్ రా, నాకు రూపాయి కూడా ఖర్చు అవ్వలే. అవునా, ఎలారా? ఏట్లేదే, హనీమూన్ కి మావిడితో పాటు నేను వెళ్లకుండా మా ఫ్రెండ్ పంపించాను, మొత్తం డబ్బులే నాడికే ఖర్చు అయ్యాయి. ఏంటి బాబు, ఏమైంది? డాక్టర్ గారు, నా నోట్లో పన్ను పుచ్చిపోయిందండి, బాగా నొప్పెడుతుంది, మీరేదో చెయ్యండి. ఏంటి, మా ఇంటి పన్నులు కూడా పుచ్చిపోతున్నాయా? ఊరుకోండి, మీ పాసిపోయిన పంచులు ఇంటి పన్ను కాదు, నా నోట్లో పన్ను అండి. సరే ఆ అందరు ఆ అబ్బో, బాగా పుచ్చిపోయిందయ్యా, పీకి పక్కన అన్నమాట పన్నుని. అవునా, ఎంత అవుద్ది డాక్టర్ గారు? 1200 అయింది. ఏటి 1200? ఊరుకోండి మీరు మరిన్ను. నా గర్ల్ ఫ్రెండ్ బ్రష్ చేసుకుని ముద్దు పెట్టమందని పేస్ట్కి ఎక్కడ 10 రూపాయలు అవుద్దని నా గర్ల్ ఫ్రెండ్ని వదిలేశాను. మీకు 1200 ఎలాగిస్తానండి, ఏదైనా తక్కువలుంటే చెయ్యండి. సరేనయ్యా, ఎనస్థీసియా ఇవ్వకుండా చేస్తే 300 అయిపోయింది. ఏటి ఎనస్థీసియా అంటే డాక్టర్ గారు? ఆహా, ఇంతకీ తమరు ఎంతవరకు చదివారమ్మా? అంటే 3వ తరగతి ముచ్చటగా 3 సార్లు ఫెయిల్ అయ్యానండి. అర్థమైందిలే గాని, ఎనస్థీసియా అంటే మత్తుమంది అనమాట, ఆ మత్తుమంది ఇవ్వకుండా చేస్తే 300 ట్రీట్మెంట్ అయిపోయింది. ఏ డాక్టర్ గారు, మత్తుమంది ఇవ్వకుండా చేస్తే 300 అయిపోద్దా? అది చేసాను డాక్టర్ గారు. మత్తుమంది ఇవ్వకుండా చేస్తే బాగా నొప్పి పుట్టిద్దే, ముందలో చెప్తున్నాను. యహ పర్లేదండి, ఎంత నొప్పి నేను తట్టుకుంటాను, ఇక్కడ మనకు 900 మిగులుతుంది, చేసేయండి. అబ్బో దాయిట్రా. అయిపోయిందయ్యా. బాబు, అసలు నీకు నొప్పే పుట్టలేదా? ఏటి మీరు పన్ను తీసారా? అసలు చేయమకుంటున్నట్టు కూడా లేదు డాక్టర్. వావ్, నువ్వు చాలా గ్రేట్ అయ్యా, ఎనస్థీసియా తీసుకోకుండా పన్ను పీకించుకున్నావు. ఫస్ట్ టైం నా కెరీర్లో నేను బ్రేవ్ పేషెంట్ చూశాను. పెయిన్ని కంట్రోల్ చేసుకోవాలని నాకు మంచి మెసేజ్ ఇచ్చావయ్యా, నేను నీకు బాగా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు 300 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే నీకు తిరిగి రివార్డు 500 ఇస్తున్నాను. ఇదిగో అయ్యా. థ్యాంక్ యూ డాక్టర్. వామ్మో, నేనే తట్టుకోలేకపోతున్నాను, హీ సో బ్రేవ్. ఏమైంది మిస్టర్ డాక్టర్ చిన్నారి? ఏమీ లేదు డాక్టర్ కామరాజు, పొద్దున్న నేను ఒక బ్రేవ్ పేషెంట్ చూశాను, ఎనస్థీసియా తీసుకోకుండా పన్ను పీకించుకున్నాడు, అంతటి పెయిన్ కూడా చాలా బాగా కంట్రోల్ చేసుకున్నాడు. వాడి బ్రేవ్నెస్ చూసి నేనే 500 రివార్డ్ ఇచ్చాను. ఎవడు ఆ 10 రూపాయల టూత్పేస్ట్ కోసం గర్ల్ ఫ్రెండ్ వదిలేసినాడుకా? వావ్ మిస్టర్ కామరాజు, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఆడు పొద్దున పన్ను పీకించుకోవడం నా క్లినిక్కి వస్తే అనస్థీసియా ఇచ్చి బయట 10 నిమిషాలు వెయిట్ చేయరా అన్న, వాడు నా క్లినిక్ నుంచి పారిపోయి నీ దగ్గరకు వచ్చాడా? ఎవరు? మీరు చాలా అందంగా ఉంటారండి. గా విషయం నాకు తెలుసులే గాని ఎవరు కావాలి? నాకెవరు అవసరం లేదండి, మీరు చాలా అందంగా ఉంటారు. అయినా విషయం నాకు తెలుసు, నీకెందుకు? నువ్వు ఏంద్రా మళ్ళీ వచ్చినావు? మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారండి. అరే పిచ్చికిట లేచిందా, హౌలేగా తీరు, రోజు వచ్చి అందంగా ఉన్నావు అందంగా ఉన్నావు సావగొడుతున్నావు, మా ఆయనకు చెప్పి కొట్టిపిస్తారో. మీ ఆయనతో చెప్పి నన్ను కొట్టించినా పర్లేదు, మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. అరే దేర్దిమా కూడా, మా ఆయన పోలీస్ రా పోలీస్, బొక్కలేసిందంటే బొక్కలు ఎరగొడతాడు బిడ్డ. మీరు బొక్కలో వేసి బొక్కలు చూర చేయించినా పర్లేదు, మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. అరే చల్! ఎవండి? ఏటే, రోజు ఒక సచ్చినోడు మన ఇంటికి వచ్చి నేను అందంగా ఉన్నాను అందంగా ఉన్నానని సావగొడుతున్నాడు. నేను ఆయనకి మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని మస్తు కలరింగ్ ఇచ్చిన, మీరెళ్ళాను కుమ్మేయండి. ఎవడే ఆడు, నా పిల్లన్నంత మాట అంటాడా?
నువ్వు అందంగా ఉంటావని నేనే చెప్పడం లేదు, ఆడవడే అంటానికి. అంటే నేను అందంగా లేనా? నీకు ఇలాగ అర్థమైందా? నువ్వు అందంగా ఉండవు అన్నట్లేదే. నీకేమి, సమంతకి ఎక్కువ, డించక్ పూజకి తక్కువ. డించక్ పూజ ఎవరండి? అది నీలాగే అందంగా ఉంటదిలేయే. ఓ అవునా, అది సర్లే గాని ఆడీరోజు వస్తాడంటున్నావు కదా, ఆడీరోజు రానియే, ఆడుకుంటది. జీడి గింజలు జిల్లాటలో చుంపిచుకుం పత్తి గింజలు. నువ్వేటే స్టెప్పులు వేస్తున్నావు? స్టెప్పులు వేయాల్సింది నువ్వు కాదు, మనద్దరం కలిసి ఆడుతూ స్టెప్పులు వేయించాలి. పద పదండి. ఏవండి ఆడొచ్చిండండి. అయితే నువ్వు వెళ్ళి తలుపుతి, నేను తలుపు చాటునుంటా. అరే ఏందిరా, మీరు చాలా అందంగా ఉన్నారండి. అబ్బా అవును, నేను అందంగానే ఉన్నాను. అయితే ఇప్పుడేంటి? మీరంత అందంగా ఉన్నప్పుడు మరి మీ ఆయన ఎందుకు మావిడెంట పడుతున్నాడు? అమ్మ నాయన, రోజు వస్తుంది ఈడ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అబ్బా సిగ్గుపడు, మాకు ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఒక నిమిషం నాకు. ఒరే ఖుషీ బ్రదరు, ఏరా కొంప తీసి మీ ఆవిడగా చచ్చిపోయింది ఏంటి, తెగారందంగా పరిగెడుతున్నావు. ఊరుకోనా, నన్ను చంపుకుంటుంది ఎక్కడ వస్తుందా? లాగ్ చేయకుండా మ్యాటర్ చెప్పరా. అది పాపే పరుపు సినిమా పోతున్నా అన్న. పాపే పరుపు సినిమానా? దాంట్లో ఏముందని వెళ్తున్నావురా? ఓరకన్నా ఏం లేకుండా 30 సార్లు చూస్తానా? ఏంది 30 సార్లు చూసావా? అంతే ఉంది ఆ సినిమా 30 సార్లు చూడటానికి. కొంపదీస్ సన్నీ లియోన్ డూబ్ గా యాక్ట్ చేసిందా ఏంటి? ఏం లేదన్నా, ఈ సినిమాలో ఒక సీన్ ఉంటది, హీరోయిన్ స్నానం చేయనికి చెరువులోకి దిగిద్ది, ఆమె దిగి దిగ్గానే ఆమెకు అడ్డుగా ట్రైన్ అని ఉరికిద్ది, ఆమె స్నానం చేసి బయటికి రాగానే ట్రైన్ వెళ్ళిపోద్ది. ఒరే ఆ హీరోయిన్ స్నానం చేస్తున్న సేపు ఆ ట్రైన్ అడ్డుంగుంటే ఇక ఆ సీన్ లో నువ్వేం చూసి వచ్చావురా? ఊరుకోన్నా, అన్ని ట్రైన్లు కరెక్ట్ టైంకి వస్తాయా ఏంది? ఏదో ఒక రోజు ఆ ట్రైన్ లేట్కి రాకపోదా, నేను ఆ సీన్ చూడకపోతానా? మా ఆయన పోలీసు. రే గలీజోడా, ఒకసారి చెప్తే అర్థం కాదురా, మా ఆయన పోలీసు. చూసి ఏంద్రా మళ్ళీ వచ్చినావు అంట. అనగానే మీరు ఎక్కడ డ్రెస్ లో చాలా బాగుంది, రే పిచ్చిలేసింది ఆ హోలాగాళ్ళ లెక్కున్నాం, రోజు వచ్చి అందంగా అందంగా సావ దొబ్బుతున్నాం, మా ఆయన చెప్పి కొట్టిస్తారే. అరే దిమాగేమన్నా తెలివితేటలకే బ్రాండ్ నెంబర్ మీరు ఈ రెడ్ కలర్ డ్రెస్ లో అంతా మీరు పిసా పిసా చేస్తున్నారు పెత్తర కూర. మీరు ఈ రెడ్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారండి. ఏ పిచ్చి గిట్ల అన్నా, ప్లీజ్ అన్నా.